జగన్ని నాశనం చేయడానికి బీజేపీ కావాలి కేంద్రం జోక్యం చేసుకుని చెయ్యాలి వాళ్ళు కూడా అనేది ఏంది మన మీద ప్రేమతో రావట్లేదు ఇల్లు వాడిని ఎవడో నాశనం చేయడానికి మనల్ని వాడుకోవాలనుకుంటున్నారు జనంలోకి ఆ సంకేతం వెళ్తే కనుక మనకి మైనస్ మనం ఎందుకు అనేది వాళ్ళ దూరంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకేంటి ఇక్కడ పొత్తు తొక్క తోలి అన్నీ ఏం కాదు బీజేపీతో ఒరిగేదేం లేదు వీళ్ళకి వచ్చేది చచ్చేది లేదు బీజేపీతో పొత్తు ఎందుకు కావాలంటే ఆంధ్రాకి డబ్బులు ఆపేయాలి అప్పులు తీసుకునేయకూడదు సంక్షేమ పథకాలు జరగనీయకూడదు అట్లాగే రోజు నోటీసులు ఇస్తుండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పాత కేసులు తిరగదోడాలి ఇతన్ని జైల్లో పెట్టడానికి నోటీసులు ఇవ్వాలి ఇతని కంపల్సరిగా కోర్టుకి రప్పించేటట్టు చూడాలి వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని లోపలేసేయాలి ఆ పైన వాళ్ళకి పార్టీ వాళ్ళందరూ ఎవడెవడ మీద వీళ్ళు ఆరోపణలు చేస్తారో వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపల పెడుతుండాలి వీళ్ళకి ఆర్థిక మూలాలు ఆపేయాలి ఇవన్నీ బీజేపీ చేసి పెడితే సెంటర్లో అధికారంలోకి చంద్రబాబు పవన్ కలిసి వచ్చి కూర్చుంటారు అంటే వీళ్ళిద్దరిని అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళు వైసీపీని నాశనం చేసేసి వాళ్ళ రాజకీయ జీవితాన్ని త్యాగం చేసుకోవాలి అప్పుడు దానికి ఏమేస్తారంటే అడుగో పొడుగో పది సీట్లు పడేస్తారు అందులోంచి ఒకటో రెండో గెలుచుకుని మా బెచ్చం మీద మీరు గెలిచారా అని చెప్పి వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు ఇచ్చినట్టే మీ పార్టీ మీద కంకణానికి పోతుంటే మేము ఇస్తేనే మీకు దిక్కు వచ్చిందని భరించాలి అందుకు బీజేపీ లేదో చూడాలి బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఏ రోజు ఉమ్మడి కార్యాచరణ అదే జరపలేదు మరి ఆ జాయింట్ యాక్షన్ కమిటీ వేసే లేదో తెలియదు